మనకు అనిపించాలి, వాళ్ళు వచ్చేటట్లుగా చేసేటువంటి ప్రయత్నం మనకు అనిపించాలి, మనం చేయాలి, వాళ్ళు ఇక్కడ రావాలి. 5-6 రోజుల్లో మనం అట్మాస్ఫియర్ని మారిస్తే ఏం జరుగుద్దో మనందరికి కూడా అర్థమవుతుంది. మనం సార్ కొన్ని విషయాలు చెప్పాను నాకు, అవి జరిగి ఇక్కడ అట్మాస్ఫియర్ కనుక మార్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జనతా పార్టీ మీద కేంద్రానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, కేంద్రానికి కాన్ఫిడెన్స్ వస్తుంది, మన నాయకత్వం మీద, మన ఆలోచన మీద, మన పనితీరు మీద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏది ఆగదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ లాంటి వ్యక్తులు గాల్లో పొట్టుపోతారనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను ధైర్యంతో చెప్తున్నా. హియర్ మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన ఓన్లీ దమ్మున్నటువంటి పార్టీలు, అతను వ్యతిరేకించేటువంటి పార్టీని రెండు కూడా ఈ రాష్ట్రంలో ఇంకే పార్టీ కూడా ఈ విధమైనటువంటి అంశాలు చేయలేదనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. లక్షల రూపాయలు ఇస్తానంటే జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికల్లో నిలబడ్డారు, ఎన్నికల్లో నిలబడ్డారు. మాకు 30 లక్షలు ఇస్తానా, 20 లక్షలు ఇస్తానా, ఎంతో మంది మన కార్యకర్తలు ఎన్నో బాధలు పెట్టి ప్రజలందరూ ఓట్లేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అన్నగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ, వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1-day 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన్ని రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. కానీ ఎవరు కూడా మీరు దాన్ని ట్రూ స్పిరిట్గా తీసుకోండి. వీఆర్ బోత్ ఆర్ బ్రదర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్. మనం కలిసి పయనించడానికి, ఈ రాష్ట్రాన్ని రక్షించడం అనేది భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. ఈవేళ చాలా పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మనకే ధైర్యం ఉంది, మనకే ధైర్యం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంది, మీకు ధైర్యం ఉంది, భారతీయ జనతా పార్టీ జాతీయవాదులైనటువంటి కార్యకర్తలకి ధైర్యం ఉంది. వీళ్ళే సాధించగలరు. ఇది టీడీపీ గురించి చాలా చెప్పారు విషయాలు, నేనే మరొకసారి ప్రస్తావించాను. అవకాశం లేదు వాళ్ళతో, వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి. మనకే అవకాశం ఉంది, అది భగవంతుడు ఇచ్చాడు, అది వెంకటేశ్వర స్వామి ఇచ్చారు, మంచి అభ్యర్థిని మనకిచ్చారు. మనం సమయాన్ని వినియోగించడమే. ఆల్రెడీ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, ఎక్కడా బీజేపీ తొణకదు, రకరకాల అంశాలు వచ్చినాయి. ఎక్కడా మీ యొక్క సఖ్యతను కోల్పోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా ప్రయత్నం చేయదు. దీనికి కారణం ఏంటి? ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ. ఎక్కడా తొణకుండా బెణకుండా జనసైకులు ఎలా అన్నారా, వాళ్ళ రియాక్షన్స్ మనం అర్థం చేసుకుందాం. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఎమోషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదనేది మనసు విప్పి మీ అందరి దగ్గర కూడా నా అంతఃకరణాన్ని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. కార్యకర్తలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడ అలాంటి భావం లేదని
ఈ అంశాన్ని హిస్టారికల్గా మనకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ఈ రాబోయేటువంటి పురపక్షాలు లేకుండా మనం ముందుకు వెళ్ళి ఈ 17 లక్షల ఓట్లలో మనం ఈవేళ 4-5 లక్షలు ఓట్ల మీద మనం అన్ని ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈవేళ పార్టీ. ఆ విధంగా యోచన చేస్తుంది. జన సైనికుల యొక్క సమర్థంతో శక్తి సామర్థ్యాలతో దాన్ని ఇంకా కన్సాలిడేట్ చేద్దాం. నిజంగా నాకు అనిపిస్తుంది ఈ యొక్క సమావేశం నాంది. ఈవేళ మన రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకి ఈ సమావేశం నాంది పలక. మనం విజయం సాధిస్తాం. సునీల్ జీ ఇక్కడికి వచ్చి ఇల్లు తీసుకుని 3-4 నెలల నుంచి ఉన్నప్పుడు నాకే ఒక్కొక్క సందర్భంలో ఇంకా మనం కూర్చుని అన్నీ మాట్లాడకుండా వారు వచ్చి ఇక్కడికి ఏంటి అనేది ఒక్కొక్కసారి అనిపించేది. కానీ వెంకన్న బాబు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు డే బై డే. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ, ఏ సందర్భంలో ఏం జరిగినప్పటికీ కూడా డే బై డే వెంకటేశ్వర స్వామి మనకు మంచి మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ స్పిరిట్ని మనం తీసుకుని నేను ఎక్కువ సమయం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మనస్తత్వంలో డెవలప్మెంట్, 2 అవినీతి లేనటువంటి రాజ్యం, ఈ రెండే ప్రధానం. ఒక తిరుపతి పార్లమెంటుకి మీ అందరు కూడా చెప్తున్నాను, 18 రకాలైనటువంటి అంశాల్ని 45,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి పని జరుగుతుంది. ఇక్కడ జగన్ నవరత్నాలు ఇస్తే మన మోడీ గారు 84 రత్నాలు ఇస్తున్నారు, 84 రత్నాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్స్ నేను పెన్షన్ ఇస్తున్నానంటే ఈ తిరుపతిలో వేసిన రోడ్లన్నీ కూడా స్మార్ట్ సిటీ అమృత. వాళ్ళు వైసీపీ వాళ్ళు మన రోడ్డు మీద నడవరా? మనం 100 రకాల కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలో మనం చేస్తుంటే 24x7 కరెంట్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మోడీ వచ్చింది నుంచి ఇవాళ కూడా లైట్లు ఆరిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కోటి గృహాలు వెలుగుతున్నాయి ఈవేళ. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు ఇవన్నీ బయటకు వస్తాయని రకరకాల అంశాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బయటకు రాకూడదు. 4-5 నోడ్స్ని ఏర్పాటు చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. 5 నోడ్స్ని ఏర్పాటు చేస్తూ మన బడ్జెట్లో 4,500 కోట్లు రిలీజ్ చేసి విశాఖపట్నం, కాకినాడ, ఒరవకల్లు, కాళహస్తి, కడప 1,25,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో డెవలప్ చేస్తుంది. ఇవన్నీ ఎవరికి తెలియకుండా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు రకరకాల అంశాలను ఫ్లేరప్ చేస్తూ ఉంటారు. ప్రత్యేక హోదా గురించి ఏంటి, 3,500 కోట్లు ప్రత్యేక హోదా? ఒక ఎన్ఆర్ఈజీఎస్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 48,000 కోట్లు ఇచ్చాం, ఇలా 55,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం 5 సంవత్సరాల్లో ఎన్ఆర్ఈజీఎస్కి. 55,000 కోట్ల రూపాయలు మనం ఇస్తుంటే ప్రత్యేక హోదా ఏంటి 3,500 కోట్లది? అదే అడుగుతూ ఉంటారు. ఈ ప్రైవేటైజేషన్ మనం స్టార్ట్ చేసింది కాదు, మన్మోహన్ సింగ్ గారు స్టార్ట్ చేస్తే ఎన్ని రకాల ప్రైవేటైజేషన్స్ గురించి వాళ్ళు చేశారనేటువంటి విషయాల్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నిరంతరం ఏదో మత్తి పెట్టేటువంటి ప్రచారాన్ని మన మీద తీసుకొస్తారు. మన లక్ష్యం అర్జునుడు ఆ పక్షి యొక్క కన్నే చూసేవారు. ఆ కంటినే చూస్తూ జన సైనికులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన లక్ష్యం ఇలాంటి నకిలీ మనస్తత్వం ఉన్నటువంటి రూలింగ్ కాకుండా ట్రేడింగ్ చేసే ప్రభుత్వాలు. వాళ్ళకి పరిపాలన ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేయడం కోసం. లేకపోతే మద్యాన్ని వాళ్ళే కాసి అమ్మేస్తారు, సారా గ్రామంలో కాసి అమ్మేవారట. జగన్ ప్రభుత్వంలో ఆయనే కాసేస్తున్నాడు, భూమి కానీ స్పెషల్ స్టేటస్ కానీ గ్రామాల్లో సారా కాసేవారు అనేవారు. ఇప్పుడు వాళ్ళు కాసేస్తున్నారు బ్రాందీ సారాదిని. ఎంత దారుణో చూడండి, ఎర్రచందనాన్ని ఒక డిఎస్పీ ఇక్కడ ఎర్రచందనానికి, అది వరకు కాంతారావు గారు ఉంటే డిఐజీ క్యాడర్లో అనేక మంది స్టాంప్ ఉంటే ఈవేళ ఒక డిఎస్పీ ఉన్నాడు.
ఓన్లీ డిఎస్పీ. ఆ డిఎస్పీ కూడా హ్యాండిక్యాప్డ్, ఆ డిఎస్పీ కూడా అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని వేశారు. గబు పరిగెడతాడేమో, ఎవరు వెనకాల పరిగెట్టే వ్యక్తి కాదు. ఎంత దారుణమో చూడండి, ఎంత ధైర్యమో చూడండి. దీన్ని ఇలాంటి విషయాలు అనేకమైన పెద్దలు చెప్పచ్చు, మన దృష్టిలో ఉండొచ్చు. దీన్ని మనమే ఎదుర్కోగలం. మనం తప్ప ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ లేదు. ఇలాంటి ప్రభుత్వం యొక్క, జగన్ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి మనస్తత్వానికి ఆల్టర్నేటివ్ జనసేన భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇదే స్పిరిట్ని తీసుకుందాం. దానికి అదృష్టం ఈవేళ వెంకటబాబు మనకు కలిగజేశారు కాబట్టి ఆ స్పిరిట్తో మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని, చిన్న చిన్న మధ్యలో మన యొక్క ప్రయాణంలో చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ రావచ్చు, కానీ అది కాదు మనం మన ముందున్నటువంటి లక్ష్యం. ఎవరికి మనతో పాటు మన పార్లమెంట్లో వెంకన్న బాబు, శివుడు ఎన్నికలు అయిన తర్వాత కాళహస్తే కాదు, ఇక్కడ వెంకన్న బాబులో జరిగేటువంటి వేళ చేసేటువంటి అరాచకాలే కాదు, పక్కనున్న కర్నూలులో ఏదైతే శివుడు ఆలయం ఉందో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో, క్రిస్టియన్స్ పక్కనే చర్చిలు, అక్కడ శ్రీశైలంలో అనేక మంది అన్యమతస్థులు వాటర్స్ గైడ్ చేశారు. శివుణ్ణి డైరెక్ట్గా అన్యమతస్థులు ముట్టుకుని బయటికి తీసే పరిస్థితి అక్కడ. వీటికి అన్నింటికి పరిష్కారం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ కూడా వెన్ను చూపించవలసినటువంటి అవసరం లేదు. మనకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం, వాళ్ళని అభిమానించేటువంటి మీ ఆలోచన, బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ రెండు కలిస్తేనే మనం సాధించగలమనేటువంటి విషయాన్ని అనేకమైన సందర్భాల్లో కాదు కొంత ఆందోళనతో ఈ విషయాన్ని నేను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా రైట్ స్పిరిట్తో మనం ముందుకు వెళ్తామని ఈవేళ వెంటనే మొన్న వారిని కలిశాం, ఈరోజే సమావేశం ఏర్పాటు చేద్దాం అని మన చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఈ క్లిష్టమైనటువంటి మార్గాన్ని చాలా ఫాస్ట్గా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయాలు జనసేన పెద్దలు తీసుకున్నందుకు పార్టీ తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. రాబో రాష్ట్ర భవిష్యత్తు జనసేన బీజేపీ చేతుల్లో ఉందని అందరూ బీజేపీ జనసేన లీడర్స్ అందరూ చెప్పారు. ఆఖరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు బొంకు జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా, గాఢాంధకారమనుకున్న భీతి చెందకు, సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు. ఆ వెలుగు ఆ మోడీ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు. ఆ వెలుగు చూసి మనము జయము నిశ్చయముగా సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. సమావేశము ఇంతటితో సమాప్తం. జై హింద్. థ్యాంక్ యూ సార్.